ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారికి మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నమస్కారాలు. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. ఢిల్లీలో కనుక స్మాగ్ ఫ్రీ టవర్స్, 7 మీటర్ల టవర్స్ ఎత్తుంటుంది, అవి పెడితే కనుక స్మాగ్ని క్లియర్ చేస్తాయి, పొల్యూషన్ని క్లీన్ చేస్తాయి. ఒక్కొక్క టవరు $54,000 అవుతుంది. ఒక్కొక్క టవరు 30,000 క్యూబిక్ మీటర్ల ఎయిర్ని ఒక గంటలో క్లీన్ చేస్తాయి. దీనికి ఎలక్ట్రికల్ ఖర్చు 1.4 కిలోవాట్స్ అవుతుంది. అంటే 1.4 కిలోవాట్ అవర్, చాలా తక్కువ పవర్. ఇవి 30,000 క్యూబిక్ మీటర్లు క్లీన్ చేస్తాయి, $54,000 అవుతాయి ఒక్కొక్క దానికి. మరి ఢిల్లీ అంతా క్లీన్ చేయడానికి ఎంత అవుతుంది? ఢిల్లీ క్యాపిటల్ రీజన్ చాలా పెద్దది, కానీ 1600 స్క్వేర్ కిలోమీటర్స్ మనం కన్సిడర్ చేస్తే 7 మీటర్ల ఎత్తున్న టవర్ కాబట్టి మనం అంతే ఎత్తు వరకు తీసుకుంటే 11,200 మిలియన్ క్యూబిక్ మీటర్ల వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఉంటుందన్నమాట. మరి 30,000 క్యూబిక్ మీటర్ల ఏరియా కదా క్లీన్ చేసేది అది ఒక్కొక్క టవరు కాబట్టి మొత్తం 11,200 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఎయిర్ని క్లీన్ చేయడానికి దాదాపు 373,333 టవర్లు కావాలి. అంటే 373,333 టవర్లు కావాలి. ఒక్కొక్క టవర్ ఖరీదు $54,000, రూపీస్ కాదు డాలర్లు. మరి అన్ని టవర్లు కలిపితే ఢిల్లీకి కావాల్సిన ఎయిర్ని ఒక గంట కోసం క్లీన్ చేయడం కోసము $20 బిలియన్ కావాలి. $20 బిలియన్ అంటే మీకు 20,000 మిలియన్లు అన్నమాట. సో ఈ లెక్కన మీరు చూసుకుంటే ఎలక్ట్రికల్ ఛార్జెస్ అబౌట్ $18.5 మిలియన్ ఖర్చు అవుతుంది. ఇది ఒక గంట ఈ టవర్లు నడిపించి ఇయర్ అంతా నడిపిస్తే $18.5 మిలియన్. ఇక రోజంతా క్లీన్ చేసి ఎంత అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ టవర్ కాస్ట్ అయితే ఎక్కడికి పోదు కదా, $20 బిలియన్ ఖర్చు అవుతుంది. వేదాస్ వరల్డ్ ఇంక్ వాళ్ళము, మేము యజ్ఞం చేసి కేవలం యజ్ఞంతో 50 కోట్ల రూపాయలతో సంవత్సర కాలాన్ని మొత్తం ఢిల్లీని 1600 స్క్వేర్ కిలోమీటర్స్ ఢిల్లీని సంవత్సరం పొడుగుతా 24 గంటలు క్లీన్గా ఉంచుతాం. అంటే $7 మిలియన్ అన్నమాట. అంటే మీరు ఇక్కడ ఒక గంటకి ఎలక్ట్రికల్ ఛార్జ్ పెట్టి 18.5 మిలియన్లో సగభాగం కూడా కాదు, అది సంవత్సరం అంతా మేము ఢిల్లీని క్లీన్గా ఉంచుతాము. ఇది వేదాస్ వరల్డ్ ఇంక్ వాళ్ళ ప్రమాణం. దయచేసి మాకు 50 కోట్ల రూపాయలు ఇప్పించగలిగితే మేమొచ్చి అక్కడ సంవత్సర కాలం యజ్ఞం చేసి ఢిల్లీని మొత్తము పొల్యూషన్ ఫ్రీగా ఉంచుతామని ప్రమాణం చేస్తున్నాం. దయచేసి మా విన్నపాన్ని గ్రహించి వేదాస్ వరల్డ్ ఇంక్ వారికి ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం.